వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ది 2-4 ధోరణి డౌట్ లేదు. అవసరమున్నప్పుడు ఒకలాగా, ఆ తర్వాత మరోలాగా పొగిడిన నోటితోనే ఏమాత్రం సంకోచించకుండా తెగడగలడు. నిలకడ లేదు, నిబద్ధత అసలే లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? తెలంగాణ రాకముందు ఆంధ్రులనందరినీ రాక్షసులుగా అభివర్ణించిన నోటితోనే ఆ తరువాత వారి కాళ్లలో ముళ్ళుగుచ్చితే నోటితో తీస్తానన్నాడు, గుర్తుందా? అక్రమ కట్టడాల విషయానికొస్తే హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ పూర్తిగా చెరువులో కట్టిందే. ఈ విషయం కేసీఆర్ కేటీఆర్లకు తెలియనిదా? కానీ వదిలేశారు. ఈ హీరోదే కాదు, చాలామంది నేతల అక్రమాలను, అక్రమార్కులను తల్లికోడిలా తన కింద పెట్టుకుని కాపాడుకున్నాడు. ఇప్పుడు సీఎం రేవంత్ టైం వచ్చింది. హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ వద్దు వచ్చింది. అదిప్పుడు నేలమట్టమైంది. అంతా అవాకయ్యారు. కేసీఆర్ చేయని పని రేవంత్ చేస్తున్నాడంటూ అభినందిస్తున్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ వంతు ఎవరిది అని ఆసక్తిగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికి కానీ పదే పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది. అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు. వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది, టీవీ ఛానళ్ళల్లో పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి? ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు.